కొంతమంది మాట్లాడుతున్నారు నిన్న ఇయాల చూస్తున్నారు మీరు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేనోళ్ళు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్ళు తెలంగాణ ఉద్యమంలో కనీసం నామమాత్రంగా కూడా పాలు పంచుకోనోళ్ళు ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు ఆయన వయస్సు అంటే గౌరవం లేదు ఆయన ఉన్న హోదా అంటే గౌరవం లేదు తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ సమాజాన్ని ఒకటి చేసిన నాయకుడు అన్న విషయం మర్చిపోయాను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎగిరెగిరి పడుతున్నారు ఎంత తిడితే అంత పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు రాస్తారు అనే ఒక కుసంస్కారమైన ఆలోచనతోని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆనాడు ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రులనే ఉరికిచ్చిన చరిత్ర మనకున్నది ఇవాళ మాట్లాడే బఫూన్ గాళ్ళు ఇవాళ మాట్లాడే బఫూన్ గాళ్ళను వాళ్లను మాట్లాడు మనకు కూడా మాటలే మాట్లాడాల్సి వస్తే నోరే వాడాల్సి వస్తే ఎవరికంటే కూడా బాగా మాట్లాడే సత్తా కేసీఆర్ గారికి ఉన్నదనే విషయం దేశమందరికీ కూడా తెలుసు ఎట్లెట్లా ఎవరెవరిని మాటలతోనే ఆనాడు ఉద్యమ సమయంలో ఏ రకంగా చీల్చి చెండాడిండో కూడా మీకు బాగా గుర్తుండాలి కేసీఆర్ గారు సైలెంట్ ఉన్నారు మాట్లాడతలేరు కాబట్టి ఎవడు పడితే వాడు ఎటు పడితే అటు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా నేను మా టీఆర్ఎస్ విద్యార్థులు కూడా ఆరున్నర ఏళ్ళు అయింది ఇటు మీరు సైలెంట్ అయినరు అటు కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిగా తన పంత అని చేసుకుంటూ పోతున్నాను చెప్పి కొంతమంది నిన్నయాల పుట్టిన వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు వాళ్ళకి నేను ఒకటే గుర్తు చేస్తున్నా మా విద్యార్థులు మా నాయకుడు కేసీఆర్ గారు సైలెంట్గా ఉన్నారని చెప్పి మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కానీ యాది పెట్టుకోండి గోడకేలాడేసిన తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది అది తీసి ఏలాడేసినప్పుడు తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది గోడకు తీసి వాడు మొదలు పెడితే మీకంటే బాగా చీల్చి చెండాడే శక్తి మీకంటే బాగా దిమ్మ తిరిగేటట్టు మీకు సమాధానం చెప్పే సత్తా తప్పకుండా మా విద్యార్థులకు అనుకున్నది